మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. భూపాల్పల్లి జిల్లాలో ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మూడు పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇక్కడ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పన్న, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మరి ప్రజల్లోకి ఏమని వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ముందు మీ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలతోటి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులతోటి చాలా క్లుప్తంగా ఒక్కొక్క గ్రామం 2 నుంచి 3 గంటల సేపు ఫ్రీగా మాట్లాడుతున్నాం, వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటున్నాం. ఏ విధంగా ముందు వాళ్ళనప్పుడు వాళ్ళే వాక్య స్వచ్ఛందంగా వచ్చి చాలా క్లియర్గా మన గ్రామాలన్నీ పోటీతత్వం పెరిగింది. వాళ్ళు ఈ మండలంలో ఈ గ్రామాలు మేము అయ్యేస్తాం, ఏదో అడ్డిస్తాం మీకు అన్న, ఎందుకు ఇస్తామంటే కేసీఆర్ ఇచ్చిన ఫలాలతోడు రమణారెడ్డి గారు మా ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామానికి సీసీ రోడ్డు రావటం కానీ, ఎలక్ట్రిసిటీ రావటం కానీ, అన్ని రకాల మౌలిక వసతులు చేయడంలో రమణారెడ్డి గారు దంపతులు, నా గండజ్యోతి గారు సాయ సహకారం మాకు ఉంది. ఆ సహకారం పొందిన వారు సాయం పొందిన వారిని మేము మరవలేం. అంటే గండరా జిఎంఆర్ ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళ అబ్బాయి ఈ ప్రాంతంలో కనీసం 3 నుంచి 4 వేల మందికి చదువుకున్న వారికి కాస్త డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ట్రైనింగ్ స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి 3-4 వేల మందికి ఉపాధి కలిపే వరకు ఇలా స్వయంలో ఓన్గా ఇలా లైసెన్స్ ఇప్పించిన ఘనత వాళ్ళది. ఆ తర్వాత ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయడానికి కూడా మరి ఇక్కడనే వాళ్ళ పార్టీ ఆఫీసులనే పెద్ద ఎత్తున వాళ్ళని కార్యక్రమం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నితులైన తర్వాత హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పోయడానికి కూడా సహకరించినని ఒక అభిప్రాయం జనంలో వస్తుంది. ఒకప్పుడు ఉన్న చిన్న గ్రామం ఇది, నాకు తెలిసినంత నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ నేను ఎమ్మెల్యేగా మంత్రి కూడా తిరిగాను ఈ ప్రాంతంలో. ఇలా చిన్న గ్రామం పోయి ఇలా పెద్ద టౌన్ అయిపోయింది. ఇలా టౌన్లో హన్మకొండ వరంగల్ ఏ విధంగా ఉందో ధీటుగా ఈరోజు ఇలా రోడ్డు వైడింగ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. మరి ఈ ప్రాంతంలో నిర్పేదలందరికీ కూడా ఈ ఓన్లీ ఈ ప్రాంతానికి 550 మందికి డబుల్ బెడ్రూమ్ జరిగింది. అందులో రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధుల కౌన్సిలర్ కానీ ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా అధికారులే అన్ని రకాల మాట్లాడి చేసి స్క్రీన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మొదలు అందరూ కొంచెం గులిగిరు కానీ తర్వాత వాస్తవం చూసిన తర్వాత ఏమైనా లబ్ధిదారికి ఇచ్చిందని ఒక నమ్మకం విశ్వాసం ఉంది. అలాంటప్పుడు పార్టీ చాలా బాగుంది. ఇక్కడ రమణారెడ్డి గారి కేసీఆర్ ఇచ్చిన ఫలాలు, రమణారెడ్డి గారి సర్వీస్, వాళ్ళందరూ టీం వర్క్, సీనియర్ నాయకుడు కానీ ఏం కావాలో యాక్షన్ ప్లాన్ ఆయన మైండ్లో ఉంది కనుక చేయగలం. అభివృద్ధి బాగా కనబడుతుంది కనుక అభివృద్ధి సంఖ్యా కులంలో వారి విజయానికి మంచి మేధావి జిల్లాని అయ్యస్ట మీద గెలిచే అవకాశం ఇక్కడ ఉంది. కానీ ఇవాళ చూస్తే మీరు అన్నట్టుగా అందరికీ ఫలాలు అనేటివి అందలేవు. చాలామంది మేము పిటిషన్స్ పెట్టుకున్నాము, మాకు ఇవ్వలేదు, కేవలం ఆయన కార్యకర్తలకే ఇచ్చుకున్నాడు అని ఒక టాక్ అనేది ఉంది. ఇవాళ దళిత బంధు కానీ, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కానీ చాలా విషయాల్లో దానికి ఏం చెప్తారు ప్రజలకి? ఇప్పుడు కామన్గా రాయలేవడం పెద్ద ప్రాబ్లం కాదు. నాకు రాకుండా ఆయనకి ఇచ్చుకుని నాకు ఎందుకు వెళ్ళి అంటాం కదా. ఇది కామన్, ఇవన్నీ చిన్న చిన్న ఉంటేవి దాన్ని సరి చేసుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఇది నిత్యం జరిగే పథకాలు ఇవన్నీ, ఎలా వచ్చి రేపు రాస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయి. ఇప్పుడు నిత్యం కూడా దళిత బంధువులు కూడా ప్రతి వ్యక్తికి ఇచ్చాలనే సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం, కేసీఆర్ గారి ఫలం, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. పెద్ద ప్రాబ్లం లేదు, ఏదో కామన్ అంటుంటారు, తప్పేం కాదు. వాళ్ళని బాధ ఉన్న అంటారు, తర్వాత వాడు సరి చేసుకుని ఆయన కూడా వచ్చిన మళ్ళీ ఇట్లా. ఇవాళ 6 గ్యారంటీ పథకాలతోని ముందుకొచ్చిన కాంగ్రెస్ అనేది ఇవాళ పబ్లిక్ లోపల ఒక పెద్ద హాట్ టాపిక్గా దాని గురించి ఎక్కువ చర్చించుకుంటున్నారు అనే, అది కొంచెం స్పీడప్లో ఉంది అని చెప్పేసి ఒక టాక్ వినబడతా ఉంది. ఇంత సేమ్ వే మీరు కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేశారు, మీ పార్టీ కూడా దాన్ని పూర్తిగా కాపీ కొట్టారని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు, దానికి ఏమంటారు? రియల్ కాపీ, అది దిమ్మాకు ఉండాలి, కొంచెం కాపీ కొట్టేట్టు కన్నా అది కాపీ కొట్టడానికి ఉండాలి కాదు. మేము చెప్పిందే వాళ్ళు చేసే మనకి ఉన్నది ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళ కాపీ అయిన తర్వాత లబ్ధిదారు పొందిన వారే మనం అలా తీసుకుంటాను, ఇది ఎక్కడ కొత్తది అనే ఉన్నది. దీని వాళ్ళు ఒకటే అంటే మైకుంటాను, ప్రజలు నమ్ముతలేరు కేసీఆర్ను, భరోసా ఉంది అతనే కేసీఆర్ మన భరోసా, మన ఇంటి భరోసా అనే పేరుతో ప్రతి కుటుంబాన్ని భరోసాగానే కేసీఆర్ చూస్తాను. అది అలాంటి ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా కానీ వాళ్ళ దాంట్లో కుంబుక్కులు అయిపోతాను. పాపం సరైన నాయకత్వం లేకపోతే ఎక్కడ విచ్చలు పెడి పోతాను. అందరూ ఏదేమైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, పటిష్ట నాయకత్వాన్ని, ప్రశాంతంగా ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న కేసీఆర్ని మరొకసారి మూడోసారి ముచ్చటగా పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలందరూ కూడా వేడి చెప్తాను. మీరు ఒక బీసీ లీడర్గా ఉన్నారు, ఇవాళ బీసీ లీడర్గా ఇవాళ బీజేపీ బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తా అని అంటున్నారు, దానికి ఎక్కువగా బీసీలందరూ బీజేపీ వైపు చూస్తున్నట్టు కనబడుతుంది. ఒక బీసీ లీడర్గా ఏం చెప్తారు? అది
మాటలతో కాదు కదా చేసి ఎక్కడ చేసినాడు ఇలా దేశ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటాను బీసీ క్యాబినెట్ హోదా లేక లేదు మంత్రివర్గం లేదు అక్కడ ఒక క్యాబినెట్ ఇవ్వాలి కదా బీసీ డిపార్ట్మెంటే లేదు బీసీ దేశ ప్రధాని భారతీయ మన భారతదేశానికి తొలి బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎంతో ఆశపడ్డారు ఆఖరికి మన డిపార్ట్మెంటే పెట్టలేకపోయినాం మన నువ్వేం బీసీ అసలు ఏబీసీలకు ఏం చేసినావు అసలు ఇది మాటలు దొరకదు చేతలు చేతలు చేసినది అది మాటలు లక్ష్యాలు ఏమిటో మనకి గెలిచే పరిస్థితి మూడు నాలుగు సీట్లకు గెలుస్తాను ఎక్కడ ముఖ్యమంత్రి అయితే చెప్పు నువ్వే చెప్పు అదంతే పూటగా మాటలు అవి బీజేపీ ఖాళీ అవుతుంది సో రోజు రోజు ఇద్దరు ఖాళీ అవుతుంది కదా ఎక్కడ ముఖ్యమంత్రి వస్తారు నువ్వు సీట్లకే వెళ్తాను ఎక్కడ రెండో జడ్జి ఒక్కటే వస్తాను దానికి వన్ టు టూ అవో త్రీ అవో అంతే పది దాటి ఐదు ఆరు మూడు నాలుగు సీట్లతో మా ఎక్కువ వాళ్ళే పాపం రెడ్డి వాళ్ళకు వరంగల్ తూర్పు జిల్లాల్లో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్నారు మీరు ఇవాళ వరంగల్ తూర్పు పరిస్థితి చూస్తే నన్నపని నరేందర్ పరిస్థితి అనేది కొంచెం అగమ్యకోచరం కనబడుతోంది సో ఆ మొత్తానికి ఒక అదే కాకుండా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఒక్క ఉమ్మడి జిల్లాయే కాదు తెలంగాణ వ్యాప్తం కూడా కేసీఆర్ ఇస్తున్న ఫలాలు కేసీఆర్ భరోసా మన ఫలాలను కానీ భరోసా కేసీఆర్ ఎంత నమ్మకం విశ్వాసం ఉంది ఎట్టి పరిస్థితులు ఒక కాన్సెన్స్ కాదు తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టబోతూ ముచ్చుగా మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడో ముఖ్యమంత్రి కాబోతాడు మూడోసారి మొత్తానికి అయితే ప్రజల్లో ఒక మంచి గొప్ప నాయకుడిగా ఉద్యమకారుడిగా ఉద్యమంతో తెలంగాణ తెచ్చి ఇవాళ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అది చంద్రశేఖరరావు ఆయన ఆధ్వర్యం లోపల మేము వర్క్ చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్తే మంచి ఆదరణ ఉంది ఇవాళ ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ మేము ప్రజలతో మామేకే మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని చెప్పి భూపాలపల్లి ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ బసవరాజారి గారు అంటున్నారు కెమెరామెన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.